మొన్నటి వరకు అదొక పాడుబడ్డ బావి నేడు పూర్వ వైభవం సంతరించుకున్న చారిత్రక కట్టడం అద్భుత కళా నైపుణ్యానికి ప్రతీక మరుగున పడిన వారసత్వ సంపదకు పునరుజ్జీవం దక్కింది శిథిలావస్థకు చేరుకున్న ఆ పురాతన కట్టడం పర్యాటక కేంద్రంగా మారింది స్వచ్ఛంద సంస్థల శ్రమతో రూపుదిద్దుకుంది భావితరాల కోసం సగర్వంగా నిలిచి వెలుగుతున్న బావిపై స్పెషల్ స్టోరీ కామారెడ్డి జిల్లా పరిధిలోని లింగంపేట మండల కేంద్రంలో కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారికి సమీపంలో మెట్ల బావి ఉంది. దీన్ని నాగన్న గారి బావి అని పిలుస్తారు. రోడ్డుపై ఉన్న హనుమాన్ ఆలయానికి సమీపంలో ఉన్నది ఈ బావి. దగ్గరికి వెళ్లి చూస్తే తప్ప ఇక్కడ ఒక సుందరమైన మెట్ల బావి ఉంది అన్న విషయం కూడా తెలియదు. నేలమట్ట నుంచి 20 మీటర్ల లోతులో ఈ బావిని నిర్మించారు. లోపలకు దిగడానికి వీలుగా నలువైపులా మెట్లు కూడా ఉన్నాయి. ప్రధాన మార్గం మాత్రం పడమర దిక్కున ఏర్పాటు చేశారు. ఉపరితలం నుంచి 20 అడుగులకు ఒక్కో అంతస్తు చొప్పున మొత్తం 5 అంతస్తుల లోతులో ఈ బావిని నిర్మించారు. గ్రానైట్ రాయితో ఎంతో అందంగా తీర్చిదిద్దిన ఈ బావి దగ్గరికి సునాయాసంగా వెళ్లి నీళ్లు తెచ్చుకునే విధంగా డిజైన్ చేశారు. మెట్ల నిర్మాణం నాటి ఇంజనీరింగ్ పరిజ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ మెట్ల బావి కళా నైపుణ్యం ఎంతో అబ్బురపరుస్తుంది. బావి అడుగు నుంచి పైభాగం వరకు అందమైన శిలలతో నిర్మించగా బావిలోని శిలలపై శంకు చక్రాలు పుష్పాలు చెక్కారు. బావి పైభాగంలో చిన్న చిన్న కంకర్రాళ్లు డంగు సున్నంతో పైకప్పు వేయగా తూర్పు భాగంలో బావి నుంచి నీటిని పైకి చేదడానికి మోట బావి తరహా నిర్మాణం ఉన్నది. ఇక్కడ నుంచి నీటిని కాలువ ద్వారా తరలించి పంటలకు చేరే విధంగా ఏర్పాటు ఉన్నట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది. దీనిని 18వ శతాబ్దంలో నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇంత పెద్ద బావిని ఇంత మా ఏరియాలో ఉండడం తెలంగాణలో కూడా ఇది గొప్ప నిర్మాణం. దీన్ని కాబట్టి గతంలో జితీష్ పటేల్ గారు ప్రత్యేక చొరవతోని దీన్ని పునరుద్ధరించి మళ్ళీ పురాతన వైభవాన్ని తేవడానికి కృషి చేసినారు. దీన్ని జక్సాని నాగన బావి అంటారు. దీనికి వివిధ ప్రాంతాల నుంచి కూడా మొన్నటి నుండి పర్యాటక కేంద్రంగా చూడడానికి రావడానికి చాలామంది పిల్లలు కానీ స్కూల్ నుంచి పెద్దలు కానీ చాలామంది వస్తున్నారు. ఫ్యామిలీ కూడా అప్పుడప్పుడు సండేలు హాలిడేస్ ఉన్నప్పుడు అందరూ వచ్చి చూస్తున్నారు. ఇది ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషం చేస్తున్నాం. చారిత్రక లింగంపేట నాగన్న గారి మెట్ల బావిని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేలా గత ప్రభుత్వ హయాంలో చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పోస్టు పెట్టడంతో అప్పటి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ లింగంపేట బావి గురించి తెలుసుకున్నారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, పలువురు చరిత్రకారులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇక్కడికి కదిలి వచ్చాయి. మెట్ల బావిని సందర్శించి అద్భుతమైన శిలా సంపదను, రాతి కట్టడాన్ని పరిశీలించారు. అధికారులతో పాటు ప్రజలంతా శ్రమదానం చేసి పూడికతీత పనులు చేపట్టారు. లింగంపేట మెట్ల బావి పునరుద్ధరణకు ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలతో పరిసరాలను శుభ్రం చేయించారు. 2.5 ఏళ్లు శ్రమించారు. మెట్ల బావి చుట్టూ ప్రస్తుతం వాకింగ్ ట్రాక్, పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచడానికి పూల మొక్కలు నాటించారు. మెట్ల బావి చుట్టూ హైమాస్ట్ లైట్స్ బిగించారు. కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారి నుంచి నాగన్న బావి దగ్గరకు వెళ్లడానికి ప్రత్యేకంగా ఒక రోడ్డు వేశారు. బావి చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. పూర్వ వైభవం సంతరించుకున్న నాగన్న బావిని ఇటీవల ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు, కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, రెయిన్ వాటర్ ప్రాజెక్టు ఫౌండర్ కల్పనా రమేష్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. శిథిల దశకు చేరుకున్న చారిత్రక కట్టడాలను యథావిధిగా నిర్మాణం చేయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా తమిళనాడుకు చెందిన వారిని పిలిపించారు. కలెక్టర్ పాటిల్ బదిలీ కాగా ఆయన స్థానంలో వచ్చిన ప్రస్తుత కలెక్టర్ ఆశీష్ కూడా నాగన్న బావిపై ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎస్టీఎఫ్ నిధులు కేటాయించి సహకరించారు. మేము చిన్నప్పుడు ఇక్కడనే క్రికెట్ ఆడేవాళ్ళము. ఇక్కడ మొత్తం ఈ బావి అంతా శిథిలావస్థలో
చేరుకున్నది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయి రజాక్ సిద్దిక్ మా అన్న కొడుకు అతను ఒక కథనం రాసిండు, ఒక ఆర్టికల్ రాసిండు దీనిపైన. రాసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల అది జితేష్ వి పాటల్ కలెక్టర్ గారి దృష్టిలో వెళ్ళి అతను దీనిపైన శ్రద్ధ తీసుకొని దీన్ని పునరుద్ధరిస్తే ఒక మంచి పర్యాటక ప్లేస్గా మారుతానే ఉద్దేశంతో దీనిపైన శ్రద్ధ తీసుకొని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మరియు రెయిన్ వాటర్ ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో దీన్ని పునరుద్ధరించడం జరిగింది. 18వ శతాబ్దంలో నిజాం పాలన కాలంలో పాపన్నపేట సంస్థానాధీశుల ఆదేశాల మేరకు లింగంపేట జక్సాని నాగయ్య ఈ బావిని తవ్వించినట్టు స్థానికులు చెబుతున్న మాట. అందుకే ఈ మెట్ల బావిని నాగన్న బావిగా పిలుస్తున్నారు. ఏనుగుల బావి అనే పేరు కూడా దీనికి ఉంది. అత్యంత పటిష్టంగా అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో ఉన్న ఈ బావి నిజాం పాలన కంటే ముందే నిర్మితమై 18వ శతాబ్దంలో పునరుద్ధరణకు గురై ఉండొచ్చని పురావస్తు నిపుణులు చెబుతున్నారు. ప్రాచీన వారసత్వ సంపదను కాపాడినందుకు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నాగన్నగారి బావి అనేది చాలా పూర్వకాలం నుంచి ఉన్నది. ఇక్కడికి పాపన్నపేట నుంచి దొరసాని వచ్చి ఇక్కడ ఉండి సిర్నపల్లి వెళ్ళేదట. అందుకే ఇక్కడ ఈ బావిలో మాకు పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే పూర్వకాలంలో ఇక్కడికి ఈ బావిలకు ఏనుగులు కూడా వచ్చి నీళ్లు తాగేవట. ఈ బావి చాలా పవిత్రమైన బావి కాబట్టి పూర్వకాలం నుంచి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు గాంచింది. ఈ మధ్యల మన కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ బావిని డెవలప్ చేసి బాగా పునరుద్ధరించి మరియు ఇక్కడ పర్యాటక కేంద్రంగా మార్చాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు బాగా కృషి చేశారు. వారికి మా ధన్యవాదాలు లింగంపేట తరపు నుంచి. నాగన్న బావిని పునరుద్ధరించడంలో పలు స్వచ్ఛంద సంస్థలు సహకరించాయి. అందరి కృషి వల్ల ఇప్పుడు ఆ బావి ఒక పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుకుంది. లింగంపేట మండలంలో మరెన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయని, వాటికి కూడా పూర్వ వైభవాన్ని తేవాలని స్థానికులు కోరుతున్నారు. శతాబ్దాల చరిత్ర గల జక్సాని నాగన్న బావి పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. అద్భుతమైన ఈ కట్టడానికి స్వచ్ఛంద సంస్థలు అధికారుల సహకారంతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం జరిగింది. లింగంపేట వాసులు ప్రస్తుతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు పాడుబడ్డ బావిలా దర్శనమిచ్చినటువంటి జక్సాని నాగన్న బావి ఇప్పుడు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంపై వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న మరిన్ని చారిత్రాత్మక కట్టడాలను కూడా పూర్వవైభవం తీసుకురావాలని చెప్పి లింగంపేట వాసులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ 9, నిజామాబాద్.